హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఇవాళ మన ఛానల్లో చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీ దోశ, చపాతి, బిర్యానీ, రైస్ దేంట్లోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. రోట్లో దంచి వేసిన మసాలాస్తో ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్కి ఎంత సరిపోతుందో అంత వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే 2 చిన్న సైజ్ టొమాటోస్ని అలాగే 1-5 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. టొమాటోస్ అనేవి బాగా మగ్గాలండి. ఎంత మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా మగ్గుతున్న టైంలోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని బాగా మగ్గనివ్వాలి టొమాటోస్ అనేవి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది 1/2 కేజీ చికెన్కి. వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు 1 కేజీ చికెన్ చేసుకోవాలనుకుంటే 2 స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత అందులోనే నీట్గా వాష్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ వస్తూ ఉంటాయి చికెన్లో నుంచి, అప్పుడు కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. 7 to 8 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలి. చికెన్ అనేది 90% ఉడికిపోతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి మీకు సాల్ట్ సరిపోయిందో లేదో. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, అందుకని సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 2-3 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మసాలాను కూడా దంచుకొని వేసుకోవాలి. మసాలా కోసం ఇక్కడ 7-8 వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 స్పూన్స్ ఎండు కొబ్బరిని బాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీడిపప్పుల్ని కూడా ఇలా పలుకులు పలుకులుగా దంచుకొని వేసుకోవాలి. జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ. ఇలా దంచుకున్న తర్వాత ముందుగా 2 కొబ్బరి వెల్లుల్లి మసాలాను వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత జీడిపప్పు పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఉంచితే ఆ మసాలా అనేది ఆ కర్రీకి బాగా పడుతుంది. మసాలా కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా ఉడికించిన తర్వాత మూత ఓపెన్ చేసేసి 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసి 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అద్దరిపోయే చికెన్ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా రోట్లో దంచిన మసాలాస్ వేస్తే చికెన్ కర్రీ టేస్టే వేరండి. చాలా బాగుంటుంది. రైస్, చపాతి, బిర్యానీ దేంట్లోకైనా సరే భలే రుచిగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.